యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను డాక్టర్ శ్వేత గులాబీ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సిద్ధార్థ నర్సింగ్ హోమ్, గ్లోబల్ ఫర్టిలిటీ ఇన్నోవేషన్స్, బృందావనం. సో ఇవాళ నేను ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి మీతో మాట్లాడబోతున్నానండి. దీని గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. డాక్టర్ గారు, ఐవీఎఫ్ అంటే ఏమిటి? ఐవీఎఫ్కి ఐసీఎస్ఐకి తేడా ఏమిటి? సో ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ, కామన్గా చాలామంది పిలుచుకునే పేరు వచ్చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ అండి. సో ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటి, సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి అనేది చాలా మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన విషయం. సో ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో మనం ఫర్టిలైజేషన్ అనేది అంటే కణాలు అండాలు కలిసే ప్రాసెస్ని మనం ల్యాబ్లో చేయడం, దీన్నే ఐవీఎఫ్ పద్ధతి అంటారు. సో ఈ ప్రాసెస్లో మనం ఎందుకు చేస్తాము, కణాలని అండాలని ల్యాబ్లో ఎందుకు కలుపుతాము అనేది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఐవీఎఫ్కి ఇక్సి పద్ధతి, ఐసిఎస్ఐ అంటే ఏంటి, ఈ రెండింటికి చాలా తేడా ఉందండి. కానీ మనం పేషెంట్స్కి నేను జనరల్గా చెప్పేటప్పుడు ఐవీఎఫ్ అంటే మేము చేయబోయేది ఇక్సి అయినా కూడా పేషెంట్కి ఐవీఎఫ్ అనే చెప్తాం. ఎందుకంటే చాలామందికి ఇక్సి అనే ప్రాసెస్ తెలియదు. ఐవీఎఫ్ అని తెలుసు, టెస్ట్ ట్యూబ్ బేబీ అని తెలుసు, కానీ ఇక్సి అనే ప్రాసెస్ ఏంటి అనేది ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారనేది తెలియదు. సో కామన్గా చాలామందికి మేము ఇక్కడ ల్యాబ్లో చేసేది అండ్ మెజారిటీ ఆఫ్ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆల్ త్రూ ఇండియా ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చేసేది కూడా ఇక్సి ప్రాసెసే. బట్ పేషెంట్స్కి తెలిసిన పద్ధతి ఐవీఎఫ్, కాబట్టి మనం ఐవీఎఫ్ అని లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ అని పేషెంట్ దగ్గర మాట్లాడతాం. ఓకే, రెండిటికి తేడా ఉంది, అది ఏంటి అనేది మీతో ఇవాళ నేను చెప్పబోతున్నాను. సో ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే మనం పేషెంట్ దగ్గర నుంచి అండాలు ఏవైతే తీసుకుంటామో, లేడీ నుంచి అండాలు ఏవైతే తీసుకుంటామో, అది ఒక చిన్న డిష్ లాంటిది, అంటే ఫర్ సపోజ్ ఒక గిన్నె లాంటిది అనుకో, చాలా చిన్న డిష్ లాంటిది, దాంట్లో మనం పేషెంట్కి వచ్చిన అండాలు అనేవి కలెక్ట్ చేసుకొని ఆ అండాలని అండ్ భర్త నుంచి కణాలని తీసుకొని ఈ రెండింటినీ దగ్గరగా ఉంచడం, అదే డిష్లో కణాలు అండాలు వేసేసి ల్యాబ్లో ఇంక్యుబేటర్ అనే పరికరంలో మనం పెడతాం. సో ఈ ప్రాసెస్ని ఐవీఎఫ్ అంటారు. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో మనం దీంట్లో ఏం చేస్తున్నాము, వచ్చిన అండాలను తర్వాత మనం కలెక్ట్ చేసిన కణాలను రెండింటిని కలిపి పెడుతున్నాం. అంతేగాని ఇందులో ఎన్ని కలుస్తాయి అండ్ ఎన్ని పిండాలుగా మారుతాయి అనేది మన చేతుల్లో లేదు. ఇది ఐవీఎఫ్ ప్రాసెస్. ఓకే, కానీ దీంట్లో అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చాలా రోజుల రీసెర్చ్ తర్వాత కనుక్కున్నది, ఇలా మనకు వచ్చిన ఒక 15 అండాలు లేదో 20 అండాలు వచ్చాయనుకుందాం, భర్త నుంచి కణాలు తీసుకున్నాం, 1 మిలియన్, 2 మిలియన్, 10 మిలియన్ ఇలా కణాలు ఉన్నాయి, అవి అన్నీ కలిపి పెట్టినా కూడా అన్ని అండాలు పిండాలుగా మారేది కాదు. సో ఏంటి ప్రాబ్లం అనేది అనలైజ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే కణాల క్వాలిటీ పువర్గా ఉన్నప్పుడు, సో మనం ఎంత దగ్గరగా వాటిని ఉంచినా కూడా అన్నీ కూడా పిండాలుగా మారేది జరగలేదు. ఓకే, సో ఈ ప్రాసెస్ని ఓవర్కమ్ చేయడానికి లేటెస్ట్గా వచ్చిన టెక్నిక్ ఇక్సి, ఐసిఎస్ఐ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఈ పద్ధతిలో మనం ఏం చేస్తాము అంటే వచ్చిన అండాలని, ఒక్కొక్క అండాన్ని ఒక చిన్న పిప్పెట్తో మనం ఎంబ్రియాలజిస్ట్ హోల్డ్ చేసి ఆ అండంలోకి కణాలని, అంటే భర్త కణాలని మంచి కణం సెలెక్ట్ చేసి ఒక్కొక్క అండంలోకి ఒక్కొక్క కణాలని మనమే కల్పిస్తాం, సో ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో కణాలని అండాలని మనం కలుపుతున్నాం. బట్ ఐవీఎఫ్లో ఏంటి, రెండింటినీ దగ్గరగా పెట్టేసి వదిలేస్తున్నాం, అవి కలుస్తున్నాయా లేదా అనేది మన చేతిలో లేదు. ఓకే, అండ్ ఏ కణం వెళ్ళి ఏ అండాన్ని కలుస్తుంది అనేది కూడా మన కంట్రోల్లో లేదు. సో దానివల్ల ఐవీఎఫ్ పద్ధతిలో మనకు వచ్చే పిండాలు తక్కువగా, అలాగే క్వాలిటీ కూడా సరిగా వచ్చేది లేదు. సో ఈ ప్రాసెస్ని ఓవర్కమ్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్సి అనేది మనకు యూజ్ అవుతుంది. ఎందుకంటే వచ్చిన అండాలని మంచి క్వాలిటీ ఉండే కణాలతో మనం కలుపుతున్నాం, దానివల్ల అన్నీ ఫర్టిలైజ్ అయ్యేవి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్, అండ్ మంచి కణం ఎక్కించడం వల్ల పిండం క్వాలిటీ కూడా సరిగా వచ్చేది. సో వచ్చే పిండాలు అండ్ క్వాలిటీ కలిగిన పిండాలు ఎక్కువగా వస్తాయి ఈ ఇక్సి అనే పద్ధతి ద్వారా. సో అందువల్ల ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సజెస్ట్ చేసే ప్రాసెస్ ఇక్సి, ఐసిఎస్ఐ. సో ఈ రెండింటికి తేడా ఇది. సో ఐవీఎఫ్కి ఇక్సికి తేడా ఏంటి అంటే ఐవీఎఫ్లో రెండింటినీ కలుస్తాయి అని చెప్పేసి దగ్గరగా వదిలేస్తాం, బట్ ఇక్సీలో మనమే కణాలని అండాలని కలుపుతాం, అండ్ మంచి మంచి పిండాలు, మంచి క్వాలిటీ ఉండే పిండాలు ఇక్సీలో వస్తాయి. ఎస్పెషల్లీ యూస్ఫుల్ వచ్చేసి స్పర్మ్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉండే వాళ్ళకు ఇక్సి పద్ధతి అనేది చాలా చాలా యూస్ఫుల్ పద్ధతి. సో ఈ రెండింటికి తేడా ఇది. డాక్టర్ గారు, ఎటువంటి పేషెంట్స్కి ఐసీఎస్ఐ మాత్రమే చేయవలసి ఉంటుంది? ఎస్, సో ఎలాంటి పేషెంట్స్కి, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎలాంటి పేషెంట్స్కి మనం కేవలం ఇక్సి మాత్రమే చేయగలం, అంటే
ఇప్పుడు మాకు చాలా రకాల పేషెంట్స్ వస్తూ ఉంటారండి. ఒకళ్ళకు కొంతమందికి స్పెర్మ్ కౌంట్ 1 మిలియన్ ఉంటే కొంతమందికి 60 మిలియన్ ఉంటుంది. రెండు రకాల పేషెంట్స్కి మేము ఐవీఎఫ్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో రెండు పేషెంట్స్, ఇద్దరు పేషెంట్స్ కూడా ఇన్ కేస్ ఐవీఎఫ్లో ల్యాండ్ అయితే కనుక ఇక్సీ పద్ధతి, స్పెర్మ్ చాలా చాలా పూర్గా ఉండే వాళ్ళకి, అంటే ఏ 1 మిలియన్ లెస్ దాన్ 1 మిలియన్ స్పెర్మ్ కౌంట్ ఉండే వాళ్ళకు ఇక్సీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా లో కౌంట్ ఉండే వాళ్ళకు క్వాలిటీ కూడా జనరల్గా సరిగా ఉండదండి. సో అలాంటి వాళ్ళకు మనం మంచి స్పెర్మ్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇక్సీలో మాత్రమే సాధ్యం, బట్ ఐవీఎఫ్లో ఇది సాధ్యం కాదు. సో వెరీ వెరీ పువర్ స్పెర్మ్ పారామీటర్స్, అంటే కౌంట్ తక్కువగా, చాలా తక్కువగా ఉండడం, క్వాలిటీ అస్సలు బాగలేకపోవడం, అంటే కణాల కదలికలు బాగలేకపోవడం లేదా కణాల మార్ఫాలజీ అంటాం, అంటే చూడ్డానికి కణాలు బాగాలేకపోవడం, ఇలాంటివన్నీ ఫిల్టర్ అవుట్ చేసే ఫెసిలిటీ మనకు కేవలం ఇక్సీలో మాత్రమే పాసిబుల్. అందువల్ల ఇక్సీ అనే ప్రాసెస్ని డెఫినెట్లీ ఇక్సీ మాత్రమే చేయగలిగే పేషెంట్స్ ఎవరంటే వెరీ సివియర్ స్పెర్మ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. డాక్టర్ గారు, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత? 100% ప్రెగ్నెన్సీ గ్యారంటీ ఇవ్వగలరా? సో ఐవీఎఫ్ అనేది చాలామంది ఐవీఎఫ్ అనే డెసిషన్ తీసుకున్న తర్వాత మమ్మల్ని అడిగే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మేడం ఇంకా అన్నీ వదులుకొని మొత్తానికి లాస్ట్ ఐవీఎఫ్ చేయించుకుంటున్నాం మేడం, దీంట్లో మాకు 100% గ్యారంటీ ఇస్తారా? సో ఐవీఎఫ్ అనేది మ్యాజికల్ ప్రొసీజర్ ఏం కాదండి. అంటే చేయగానే అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, గ్యారంటీగా నువ్వు ఐవీఎఫ్కి వెళ్ళిపో అని చెప్పే ప్రొసీజర్ కాదు. అలా అయితే మనకు ఎవరికి కూడా ఈ లోకంలో ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం ఉండేది కాదు, రైట్? సో బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఐవీఎఫ్ అనేది కొంతమంది పేషెంట్స్కి కంపల్సరీ చేయాల్సిన ప్రొసీజర్ అండ్ బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలిగే ప్రొసీజర్. కానీ 100% రిజల్ట్ వస్తుందా అని అడిగితే కనుక నో, ఇది ట్రూత్. ఇప్పుడు ఎవరైనా డాక్టర్స్ మీకు నేను 100% నీకు ప్రెగ్నెన్సీ తెప్పించేస్తాను ఐవీఎఫ్లో, నువ్వు ఐవీఎఫ్ చేంజ్ చేసుకో అని చెప్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ 100% ట్రూ అండి. సో వీ షుడ్ నాట్ పుట్ ద పేషెంట్ ఇన్ ఫాల్స్ హోప్స్. సో కొంతమందికి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పగలం తప్ప దీంట్లో నీకు 100% ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకు అంటే, సో మనకు అవైలబుల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయండి? ఇప్పుడు ఒకటి జస్ట్ మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడం, నెక్స్ట్ IUI అంటే భర్త కణాలు తీసి భార్యకు ఎక్కించే పద్ధతి, నెక్స్ట్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. సో ఈ మూడిట్లో కూడా మనకు బెస్ట్ సక్సెస్ రేట్ ఇవ్వగలిగే ప్రొసీజర్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ, బట్ నాట్ 100%. ఎందుకు? ఎందుకు అంటే ఇక్సీలో మనం ఏమేం చేస్తున్నాం అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. సో ఐవీఎఫ్ ఆర్ ఇక్సీలో మనం ఏం చేస్తాం, ఇది ఒక 5 స్టెప్స్ ఉండే ప్రాసెస్ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంజెక్షన్స్. అంటే ఒక లేడీకి మనం ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఇంజెక్షన్స్, అంటే ఈ పేషెంట్కి అండాలు బాగా పెరిగేదానికి, ఎక్కువగా పెరిగేదానికి మనం ఇంజెక్షన్స్ వేస్తాం. ఇది ఒక కొంతమందికి 8 రోజుల నుంచి మాక్సిమం 12 రోజుల దాకా మేము ఇంజెక్షన్స్ వేసిన పేషెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా, కొంతమందికి 8 రోజులకే అండాలు బాగా పెరిగిపోతాయి, కొంతమందికి 12 రోజుల దాకా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇలా పెరిగిన అండాలని మనం బయటికి తీసే ప్రాసెస్ సెకండ్ స్టెప్, ఎగ్ పికప్ అంటాం. సో ఇట్లా ఎగ్స్ బయటకు తీసిన తర్వాత అదే రోజు, ఏ రోజు అయితే మనం అండాలు పేషెంట్కి బయటకు తీస్తామో అదే రోజు భర్త కణాలని మనం కలెక్ట్ చేస్తాం. అలా కలెక్ట్ చేసిన కణాలని అండాలని కలిపే ప్రాసెస్ ఇక్సీ, ఇది 3rd స్టెప్. ఓకే, సో ఇక్సీలో మనం మంచి వచ్చిన అండాలని మంచి కణాలతో కలుపుతాం, ఇది 3rd స్టెప్. 4th స్టెప్ ఏంటి అంటే, ఇలా రెండు కలిపిన తర్వాత ఎన్ని అయితే మనకు పిండాలు వచ్చాయో ఆ పిండాలని భద్రపరిచే ప్రాసెస్ ఫ్రీజింగ్, ఇది 4th స్టెప్. సో ఫ్రీజింగ్ అంటే జస్ట్ లైక్ మనకు ఒక సపోజ్ ఒక 10 పిండాలు వచ్చాయనుకుందాం ఒక పేషెంట్కి, ఈ 10 పిండాలు కూడా మనం ఒకేసారి పేషెంట్కి లోపల పెట్టేయమండి. ఇందులోంచి ఒక 2-3 పిండాలు మంచివి తీసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం, ఇది 5th స్టెప్. సో ఫ్రీజింగ్లో మనం ఏం చేస్తున్నాం, మనకు వచ్చిన ఎక్కువగా వచ్చిన పిండాలని భద్రపరుస్తున్నాం. మనకు ఎన్ని అయితే అవసరమో అన్ని మాత్రమే తర్వాత తీసుకొని లోపల పెట్టడం, ఎంబ్రియో గర్భసంచి లోపల పెట్టడం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఇన్ ద ఫైనల్ ప్రాసెస్. సో 5 స్టెప్స్లో ఫస్ట్ ఇంజెక్షన్స్, సెకండ్ ఎగ్ కలెక్షన్, 3rd ఇక్సీ, 4th ఫ్రీజింగ్, అండ్ లాస్ట్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇవన్నీ జరిగిన తర్వాతే మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన 14 రోజులకు పేషెంట్కి రిజల్ట్ తెలుస్తుంది. ఓకే, సో రిజల్ట్ పాజిటివా నెగటివా అనేది చాలా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మన కంట్రోల్లో ఉండేది ఏంటి, ఐవీఎఫ్లో మంచి అండాలని తెప్పించగలగడం,
అన్నిసార్లు అది కూడా మన చేతిలో ఉండదు. పేషెంట్కి ఎగ్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు. బట్ చిన్న వయసులో చేసే వాళ్ళకి, ఇతర ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళకి మనకు జనరల్గా ఎగ్ క్వాలిటీ బాగా వస్తుందండి. సో మంచి ఎగ్ తీసుకోవడం, మంచి స్పెర్మ్ పికప్ చేసుకోవడం, ఆ రెండింటిని కలిపి మంచి ఎంబ్రియో తెప్పించుకోవడం, అండ్ వచ్చిన ఎంబ్రియోస్లోంచి బెస్ట్ క్వాలిటీని గర్భసంచి లోపల పెట్టడం. సో లాస్ట్ స్టెప్ ఏంటి అంటే గర్భసంచి లోపల ఆ పెట్టిన పిండం అతికి ఎదగడం. ఇది మన కంట్రోల్లో లేదు. దట్ ఈస్ ద రీజన్ ఇది 100% సక్సెస్ ఉండే ప్రొసీజర్ కాదు. బట్ మనం లైనింగ్ని అడిక్వేట్గా ప్రిపేర్ చేసి, అంటే గర్భసంచి లోపల పొరని మంచి మెడిసిన్స్ ఇచ్చి కరెక్ట్గా గ్రో చేపించి మంచి పిండాలు పర్ఫెక్ట్ టెక్నిక్తో ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఐవీఎఫ్లో మనకు రిజల్ట్ బెటర్గా ఉంటుంది. అంతేగాని లోపల పెట్టం కానీ అన్ని పిండాలు అతకడం అనేది జనరల్గా జరగదు. ఒక్కొక్కరికి రెండోసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవసరం పడవచ్చు. కొంతమందికి 3 సార్లు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన పేషెంట్స్ కూడా ఉన్నారండి. సో ఇట్ ఈస్ నాట్ 100% సక్సెస్ రేట్ ఉండే ప్రొసీజర్ కాదు. బట్ ఐయుఐ మెడికల్ ట్రీట్మెంట్ వీటన్నిటితో పోలిస్తే కనుక ది బెస్ట్ సక్సెస్ రేట్ ఉండే ప్రొసీజర్ మాత్రమే. ఓకే, సో జనరల్ సక్సెస్ రేట్ ఆఫ్ ఐవీఎఫ్ ఈజ్ అరౌండ్, బుక్స్ ప్రకారం చెప్పాలంటే అరౌండ్ 50% అండి. బట్ వెన్ ఇట్ ఈస్ డన్ బై అన్ ఎక్స్పర్ట్ విత్ గుడ్ మెడికేషన్ అండ్ గుడ్ టెక్నిక్లో చేస్తే కనుక అరౌండ్ 70% రిజల్ట్ మనం ఇవ్వగలం. సో ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే పేషెంట్కి అరౌండ్ 70% ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రిమైనింగ్ 30% మేబీ వాళ్ళకు సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవసరం పడవచ్చు. వెరీ రేర్లీ థర్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా అవసరం పడవచ్చు. డాక్టర్ గారు, డోనర్ ఐవీఎఫ్ అంటే ఏమిటి, ఎలాంటి వారికి ఈ పద్ధతి అవసరం? ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డోనర్ ఐవీఎఫ్ పద్ధతి అండి. సో డోనర్ ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏవైతే అండాలు మనం పేషెంట్ దగ్గర నుంచి జనరల్గా తీసుకుంటామో అలా అండాలు లేని వారికి, లేదా కణాలు, భర్త కణాలు ఏవైతే తీసుకుంటామో కణాలు అసలే లేని వారికి బట్ ఐవీఎఫ్ పద్ధతి తప్ప వేరే ఆప్షన్ లేని వాళ్ళకి, అంటే ఇప్పుడు కణాలు, భర్త కణాలు లేకపోతే మనం సింపుల్ డోనర్ ఐయుఐ కూడా చేయొచ్చు. కానీ ఒకవేళ భార్యకు ట్యూబులు మూసుకుపోయి ఉన్నాయి అనుకుందాం, అలాంటి పేషెంట్కి మేము ఐయుఐ చేసినా కూడా సక్సెస్ కాదు. సో బిడ్డ పేగు లేదా ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్, రెండు బ్లాక్ అయి ఉన్నాయి అంటే కనుక వాళ్ళకి చేయాల్సింది కేవలం ఐవీఎఫ్. ఆ పేషెంట్ హస్బెండ్కి ఒకవేళ కణాలు అసలే లేవనుకోండి, సో వాళ్ళకి కూడా డోనర్ కణాలు తీసుకోవాల్సి రావచ్చు. సో డోనర్ కణాలు వాడినా లేదా డోనర్ అండాలు, ఎలాంటి వారికి డోనర్ అండాలు తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు 40 ఏళ్ళు వయసు పైపడి అండాలు చాలా చాలా తక్కువగా ఉండి పువర్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం, ఇలాంటి వాళ్ళకి డోనర్ అండాలు లేదా దాత అండాలు, వేరే పేషెంట్ యొక్క అండాలు తీసుకొని భర్త కణాలతో మనం ఐవీఎఫ్ చేసుకోవచ్చు. సో డోనర్ అండాలు భర్త కణాలతో పిండం తయారు చేసి ఆ పిండాన్ని గర్భసంచి, భార్య గర్భసంచిలో పెట్టచ్చు. ఇది డోనర్ అండాలతో చేసిన ఐవీఎఫ్. సో డోనర్ కణాలతో కూడా ఐవీఎఫ్ చేస్తున్నాం మేము కొంతమంది పేషెంట్కి. సో భార్యలో ట్యూబ్ బ్లాక్ ఉండి భర్తలో కణాలు లేవు, సో అలాంటి వాళ్లకు మేము భార్య అండాలు తీసుకొని, భర్త కణాలు లేవు కాబట్టి డోనర్ లేదా దాత కణాలు తీసుకొని పిండం తయారు చేసి ఆ పిండాన్ని భార్య గర్భసంచిలో పెట్టచ్చు. సో డోనర్ అండాలు లేదా డోనర్ కణాలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు పేషెంట్ అంటే అది డోనర్ ఐవీఎఫ్ సైకిల్ అంటాం. వెదర్ అది ఎగ్ అయి ఉండొచ్చు లేదా స్పర్మ్ అయి ఉండొచ్చు. సో ఈ పద్ధతి ఎవరికి అవసరం పడుతుంది అంటే, నేను కొన్ని ఆల్రెడీ మీకు చెప్పున్నాను, వెరీ వెరీ రేర్లీ. ఈ మధ్య కాలంలో మేము చూస్తున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, వయసుతో సంబంధం లేకుండా అండాలు చాలా చాలా తగ్గిపోవడం. నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే, మీకు 40 ఏళ్ళు జనరల్గా పైబడిన వాళ్లకు మనం దాత అండాలు లేదా డోనర్ అండాలు తీసుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే వాళ్ళ అండాల కౌంట్తో పాటు క్వాలిటీ కూడా తగ్గుతుందండి. సో అలాంటి వాళ్ళకి జనరల్గా డోనర్ సజెస్ట్ చేస్తాం. బట్ 28 ఏళ్లకు 30 ఏళ్ల వయసుకు కూడా మేము డోనర్ అండాలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. సో ఇలాంటి పేషెంట్స్కి కూడా మేము ఐవీఎఫ్ డోనర్ పద్ధతి ద్వారా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ దాట్ మనం ఎన్ని అండాలు ఉన్నాయి అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాము, దీన్ని చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గారు, AMH హార్మోన్ అంటే ఏమిటి, ఐవీఎఫ్ చికిత్సా పద్ధతులలో దీని ప్రాముఖ్యత ఏమిటి? ఎస్, సో మనం డోనర్ అండాల గురించి మాట్లాడినప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే AMH, ఓకే, యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది ఈ మధ్యకాలంలో కొంతమంది పేషెంట్స్ డైరెక్ట్గా వాళ్ళ AMH వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పేసి, అంటే వెల్ అవేర్ పేషెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ వచ్చి కొంతమంది అడుగుతూ ఉంటారు. సో వెరీ గుడ్ థింగ్ టు అప్రిషియేట్ ఈస్ దట్ వాళ్ళకి వాళ్ళ ఫర్టిలిటీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ AMH అనే హార్మోన్ అనేది వాళ్ళకి తెలియడం అనేది అప్రిషియేట్ చేయదగ్గ విషయం యాక్చువల్గా.
సో మనకు ఏఎంహెచ్ హార్మోన్ అంటే ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి, ఇది అందరికీ తెలియాల్సిన విషయం కూడా. సో యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది మన అండాశయాల్లో అంటే ఓవరీస్లో ఎన్ని అండాలు ఉన్నాయి అని సూచించే హార్మోన్. సో ఈ హార్మోన్ నార్మల్ వాల్యూ ఆర్ సాటిస్ఫాక్టరీ ఫర్టిలిటీకి ఉండాల్సిన వాల్యూ వచ్చేసి 2.2 పైన ఉంటే గనక ఈ పేషెంట్ నార్మల్ పద్ధతిలో వీళ్ళు ట్రీట్మెంట్కి ట్రై చేసి, ట్రీట్మెంట్ అవసరం లేదు, సో నార్మల్ పద్ధతిలో వీళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు అని ఇండికేట్ చేస్తుంది. సో 2.2 to 4 వాల్యూ ఈజ్ అరౌండ్ సాటిస్ఫాక్టరీ ఫర్టిలిటీ. ఎక్సలెంట్ అంటే 4 పైన అప్ టు 6. సో ఈ వాల్యూ నార్మల్గా ఉండడం, సో 2.2 to 6 దాకా ఈ వాల్యూ ఉంది అంటే కనుక ఎస్, ఈ పేషెంట్కి అండాలు అనేది బాగున్నాయి, వీళ్ళు ప్రెగ్నెన్సీకి టైం తీసుకున్నా కూడా నష్టపోరు అనేది సూచిస్తుందండి. బట్ అట్ ద సేమ్ టైమ్ లో ఏఎంహెచ్ అంటే లెస్ దాన్ 2.2 ఏఎంహెచ్ ఆర్ మేము చూసిన చాలా రిపోర్ట్స్లో లెస్ దాన్ 0.01, లెస్ దాన్ 0.02, లెస్ దాన్ 1, లెస్ దాన్ 0.5, ఇట్లా రకరకాల రిపోర్ట్స్ చూస్తూ ఉంటాము. సో ఎనీ ఏఎంహెచ్ వాల్యూ లెస్ దాన్ 0.5 జనరల్గా దే హ్యావ్ గాట్ అ పువర్ అవుట్కమ్ ఇన్ ఐవీఎఫ్ ప్రాసెస్ అండి. సో నాకు ఎగ్స్ తక్కువ ఉన్నాయి, ఐవీఎఫ్ చేసేసి ప్రెగ్నెన్సీ తప్పించగలరా అని పేషెంట్ ఒకళ్ళు వస్తున్నారు అంటే కనుక దెన్ వీ హ్యావ్ టు బి ఈవెన్ మోర్ కేర్ఫుల్. సో జనరల్గా మేము చదువుకున్న దాని ప్రకారం, మా ఎక్స్పీరియన్స్ ప్రకారం, 0.5 కంటే తక్కువ ఏఎంహెచ్ ఉండే వాళ్ళకు డోనర్ అండాలు తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. అలా అని చెప్పేసి కంపల్సరీగా మేము డోనరే తీసుకోవాలా అని అడిగితే నో, మా దగ్గర 0.3 ఏఎంహెచ్, 0.4 ఏఎంహెచ్ వాల్యూస్ ఉండి సొంత అండాలతో ప్రెగ్నెంట్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారండి. ఇఫ్ యూ కెన్ సీ అవర్ వెబ్సైట్ రివ్యూస్ దెన్ వీ హ్యావ్ గాట్ పేషెంట్స్ హు టెల్ నాకు 38 ఇయర్స్ ఏజ్ బట్ 0.4 ఏఎంహెచ్తో నాకు ప్రెగ్నెన్సీ, నా సొంత అండాలతో ప్రెగ్నెన్సీ వచ్చింది, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ అని చెప్పేసి రివ్యూస్ ఇచ్చి ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎక్సెప్షనల్ ఆర్ రేర్ కేసెస్ అండి. 0.3 ఏఎంహెచ్, 0.4 ఏఎంహెచ్తో మనకు ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయింది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ యూజ్ సమ్ డిఫరెంట్ టెక్నిక్ టు ఇంక్రీజ్ అవర్ ఎగ్ గ్రోత్, మంచి ఎగ్ రావడానికి. బట్ అందరు పేషెంట్స్కి అలాగే సక్సెస్ అవుతుందా అంటే నాట్ ష్యూర్, బట్ వీ కెన్ గివ్ ఎ ట్రై వెన్ ద పేషెంట్ ఆర్ ద కపుల్ ఆప్ట్ ఫర్ ఓన్ ఎగ్స్. సో మాకు సొంత అండాలతోనే ట్రై చేయాలనుకుంటున్నాము, మీరు ట్రై చేయగలరా అంటే ఎస్ వీ కెన్ ట్రై అండ్ వీ హ్యావ్ గివెన్ రిజల్ట్స్ ఆల్సో. సో బట్ ఇన్ జనరల్ ఆర్ బుక్స్ ప్రకారం, ఆర్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చెప్పేదాని ప్రకారం ఏఎంహెచ్ వాల్యూ లెస్ దాన్ 0.5 ఉంది అంటే ఆల్వేస్ బెటర్ డోనర్ అండాలతో ఐవీఎఫ్కి ట్రై చేయడం అనేది మంచిది. అండ్ లెస్ దాన్ 1 అండ్ అప్ టు 0.5 వాల్యూతో ఏం చేయొచ్చు, బెటర్ డూ ఐవీఎఫ్ విత్ ఓన్ ఎగ్స్. ఓకే, 1 పైన ఉంది బట్ 2.2 కంటే తక్కువ ఉంది. సో ఇలాంటి పేషెంట్స్ ఏఎంహెచ్ వాల్యూ 1 to 2 ఉంది అంటే కనుక వీళ్ళు త్వరగా ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి, అండాలు తగ్గుతున్నాయి అనే దానికి ఇండికేషన్. సో ఏఎంహెచ్ వాల్యూని బట్టి మనం ఇన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. సో లెస్ దాన్ 0.5 డోనర్కి వెళ్ళడం మంచిది, 0.5 to 1 ఐవీఎఫ్ సొంత అండాలతో ట్రై చేయాలి అనుకుంటే చేయొచ్చు, 1 to 2, 0.2 ఏఎంహెచ్ బెటర్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అవ్వాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే పెళ్లి చేసుకోవడమే ఒక 30 ఇయర్స్కి చేసుకుంటారు, ఒక 2 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ అనుకుంటారు. బై ద టైమ్ దే ప్లాన్ ప్రెగ్నెన్సీ దే ఆర్ ఆల్రెడీ 32 and above. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు అండాలు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అండ్ అబౌవ్ 35 డెఫినెట్ ఫాల్ ఆఫ్ ఎగ్ కౌంట్ మేము చూస్తున్నాం. సో ఆల్వేస్ లేట్ చేయాలనుకుంటున్నారు మ్యారేజ్ కానీ లేదా ప్రెగ్నెన్సీ కానీ అంటే, సో యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఒక సిన్సియర్ సజెషన్ వచ్చేసేసి ప్లీజ్ చెక్ యువర్ ఏఎంహెచ్ లెవెల్స్, ఇవి నార్మల్గా ఉన్నాయి దెన్ మీకు టైం ఉంది ప్రెగ్నెన్సీకి, పెళ్ళికైనా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికైనా. లేదు ఏఎంహెచ్ తక్కువగా ఉంది దెన్ డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీ బట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లీ అనేది ఇట్స్ అ సజెషన్. డాక్టర్ గారు, ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎగ్ పికప్ ఎలా చేస్తారు, నొప్పిగా ఉంటుందా, ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మత్తు ఇస్తారా, బెడ్ రెస్ట్ అవసరమా, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా మందికి కామన్గా ఉండే డౌట్స్ ఏంటంటే అండి, సో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, ఇది కుట్లు వేస్తారు దీనికి, ఇలాంటి అపోహల్లో ఉంటారు. కానీ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనం చేసే ఎగ్ పికప్ ఆర్ అండాలు తీసే పద్ధతి, అండాలు సేకరించే పద్ధతి ఏదైతే ఉంటుందో ఇది అబ్సల్యూట్లీ పెయిన్లెస్ అండి. అంటే డెఫినెట్గా మత్తు ఇచ్చే చేస్తాం కాబట్టి పెయిన్ అనేది పేషెంట్కి అసలు తెలీదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎలాంటి కుట్లు ఉండవు. మనం ఐవీఎఫ్ ప్రాసెస్లో ఇంజెక్షన్స్ వేసేటప్పుడు పేషెంట్కి కింద నుంచి జనరల్గా స్కాన్ చూస్తూ అండాలు బాగా పెరుగుతున్నాయా, ఎంత డోస్లో ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇదన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. సో కింద నుంచి స్కాన్ ఏదైతే చేస్తామో అదే దారిలోంచి ఒక సన్న నీడిల్, మేబీ రీఫిల్ సైజ్ కంటే చిన్నదిగా ఉండే ఒక నీడిల్
లోపలికి పెట్టి అదే దారిలోంచి స్కాన్ చూస్తూ ఒక్కొక్క అండాన్ని మనం కలెక్ట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అనేది అబ్సల్యూట్లీ పెయిన్లెస్, సో నొప్పి లేకుండా ఉంటుంది. అలాగే ఎలాంటి కుట్లు లేకుండా కింద దారిలోంచే చేస్తాం కాబట్టి ఎలాంటి అంటే ఎవరికి కూడా ఎగ్ కలెక్ట్ చేశారు అనేది కూడా నాకు తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎట్లా ఉంటుంది అంటే, సో ఇంజెక్షన్స్ వచ్చి డైలీ వేసుకుంటారు, స్కాన్స్ చేసుకుంటారు, అండాలు బాగా కరెక్ట్ సైజ్కి వచ్చాయి అంటే కనుక ఏ రోజు అయితే అండాలు తీస్తామనేది మనం స్కెడ్యూల్ చేస్తాం. సపోజ్ మార్నింగ్ టైంలో మనం రఫ్లీ అరౌండ్ 9 o'clock ఎగ్ కలెక్షన్ చేసాము అంటే విదిన్ 4 hours పేషెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ బ్యాక్ టు హర్ రొటీన్ లైఫ్. సో 4 hours లోపల పేషెంట్ నార్మల్గా నడవడం, ఆహారం ముందుగా ఏదైనా లిక్విడ్స్ తీసుకోవడం, ఆ తర్వాత ఏదైనా తినగలగడం అనే సిచ్యువేషన్లో ఉంటారు. సో బై ఆఫ్టర్నూన్ దే గో హోమ్. సో మార్నింగ్ 9 o'clock చేస్తే మధ్యాహ్నం 2 గంటలకంతా ఇంటికి వెళ్ళగలిగే సిచ్యువేషన్లో పేషెంట్ ఉంటారు. అండ్ ద వెరీ నెక్స్ట్ డే వాళ్ళు వర్క్కి వెళ్ళేంత యాక్టివ్గా ఉండగలరు. సో ఎగ్ పికప్ అనే ప్రాసెస్ చాలా చాలా తేలికైనది అనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఐవీఎఫ్ ప్రాసెస్లో అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి నొప్పి ఉంటుందా, దీనికి మత్తు ఏదైనా ఇచ్చి చేస్తారా? సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ జనరల్గా 99.9% పేషెంట్స్కి మత్తు ఇవ్వకుండా చేస్తామండి. వెరీ ఫ్యూ పేషెంట్స్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్ పెయిన్, ఇలాంటి వాళ్ళకి మాత్రమే మత్తు ఇచ్చి చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వెరీ రేర్లీ ఇది చేస్తాము, బట్ జనరల్గా ఇది దీనికి ఎలాంటి మత్తు అవసరం లేదు. పేషెంట్ యూరిన్ వెళ్లకుండా కొద్దిసేపు కంట్రోల్ చేసుకున్న తర్వాత, యూరిన్ బ్లాడర్ ఫుల్గా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్కాన్లో చూస్తూ యాక్యురేట్గా మనం ఎంబ్రియోస్ ఎక్కడ పెట్టాలనుకున్నామో గర్భసంచిలో అది మ్యాప్ చేసుకొని ముందుగానే స్కాన్లో చూస్తూ ఎంబ్రియోస్ని లోపల పెడతాం. ఇది ఎలాంటి పెయిన్ఫుల్ ప్రాసెస్ కాదు అండ్ పేషెంట్ విల్ బీ కోఆపరేటివ్, మేల్కొనే ఉంటారు కాబట్టి మనం చెప్పినప్పుడు పేషెంట్ కోఆపరేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ అ సింపుల్ ప్రాసెస్. ఓకే, సో దీనికి ఎలాంటి మత్తు ఇవ్వమండి. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న రోజే పేషెంట్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, దీనికి ఎలాంటి మత్తు ఉండదు. 30 minutes దాకా పడుకొని ఉండమని చెప్తాము. అండ్ దెన్ వన్స్ యూరిన్ పాస్ చేసిన తర్వాత విదిన్ 2 hours దే క్యాన్ ఫ్రీలీ మూవ్. సో ఇంటి దగ్గరగా ఉండే వాళ్ళైతే కానీ హాస్పిటల్ దగ్గరగా ఇల్లు ఉండే వాళ్ళకైతే సో అదే రోజు పేషెంట్ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తాము. బట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్, అవసరమైతే కొన్ని ఇంజెక్షన్స్ పేషెంట్కి ప్రిస్క్రైబ్ చేస్తాం, అవి కరెక్ట్గా వాడుకోవాలి. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన 2 weeks మనకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, చాలామందికి ఉండే డౌట్స్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ అవసరమా, లేదా ఎలాంటి ఫుడ్ తినాలి, ఇది తినకూడదు అది తినకూడదు. యాజ్ ఎ డాక్టర్ నేను ఎన్ని చెప్పినా కూడా పేషెంట్స్ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అది భయం వల్ల అయ్యుండొచ్చు, అతి జాగ్రత్త వల్ల అయ్యుండొచ్చు, కొన్నిసార్లు అవసరం కూడా అయ్యుండొచ్చు. ఓకే, సో బట్ జనరల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2 weeks దాకా రెస్ట్లో ఉండమని చెప్తామండి. సో 2 weeks మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో 2 weeks దాకా పేషెంట్కి రెస్ట్ చెప్తాము, దో నాట్ బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ అంటే ఎలాంటి పేషెంట్స్కి, మనం పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్, సర్జరీ అయిన పేషెంట్కి చెప్పేది బెడ్ రెస్ట్. ఓకే, బట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎలాంటి సర్జరీ కాదండి. సో ఈ పేషెంట్కి బెడ్ రెస్ట్ అవసరం లేదు, రెస్ట్ అవసరం. సో అన్నెసరీగా వంగడం, లేవడం, బరువులు ఎత్తడం, లేదా ఎక్కువసేపు నిలబడి ఉండడం ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం తప్ప బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, డైట్. అండ్ సో పేషెంట్స్ కామన్గా అడిగేది, నేను ఎన్ని చెప్పినా కూడా పేషెంట్స్, ఇప్పుడు మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మార్నింగ్ నైట్ ఇడ్లీ అండ్ మధ్యాహ్నం రసమన్నం లేదా తేలిగ్గా అరిగేలాగా మజ్జిగన్నం ఇలాంటిది ఫుడ్ తింటూ ఉంటారు. సో కంపల్సరీగా ఇదే తినాలి అనేది లేదు, బట్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 spicy foods ఆర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆర్ ఇండైజెషన్ కాజ్ చేసే ఫుడ్స్ ఆర్ కొన్ని రకాల ఫ్రూట్స్ లైక్ పపాయా, పైనాపిల్ ఆర్ టు సేఫ్ యాట్ గ్రేప్స్ కూడా, ఎందుకంటే గ్రేప్స్ మీద ఉండే పెస్టిసైడ్స్ ఎంబ్రియోస్ ఇంప్లాంటేషన్కి అంత మంచిది కాదు అని చెప్తాం. సో ఇలా పపాయా, పైనాపిల్, గ్రేప్స్ లాంటి ఫ్రూట్స్ అండ్ స్పైసీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ వద్దని చెప్తామండి. అది తప్ప పేషెంట్కి జనరల్గా ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉండదు, బట్ పేషెంట్ వాళ్ళ జాగ్రత్తలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఏదైనా కూడా ఫుడ్ రిలేటెడ్గా మేజర్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనేవి రావండి. సో జాగ్రత్తగా తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ తప్ప మేజర్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి నేను చెప్పిన విషయాల్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అండ్ డిస్కస్ చేయొచ్చు అండి. నమస్కారం.